ఏ గెలిచినమో అయిపోయాయి ఇంకేంది అని నిమ్మలంగా ఉండరులో లీడర్లు ఆ తర్వాత ఏంది ఇంకే పదం ఉందో చూసుకొని దాని మీద నజరేస్తారబ్బా ఎంపీటీ సైన్ అనుకో ఎంపీపీ జెడ్పీటీ సైన్ అనుకో జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే మంత్రి అట్లనే ఎంపీ అయిన అయినరనుకో సెంటర్ మంత్రి రాజకీయాలకు వచ్చేది పదవుల ఇక సెంటర్ చర్చ తెలంగాణ లా ఎనిమిది సీట్లు గెలిస్తే అండ్ల ఐదారుగురు మంత్రి పదవుల మీద మనసు వారేసుకున్నారట కిషన్ రెడ్డి సారు ఆల్రెడీ మంత్రి కాబట్టి నాది నాకే ఇస్తారని ఆశ ఉన్నాడు పార్టీ పెద్ద పదవులకి తీసేసిండ్రు బీసీ లీడర్ ను మోడీ సార్ కాడ పతారా ఉన్నది పక్క మంత్రి అయితాని బండి సంజయ్ సారు అప్పుడు కారు నుడిచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ ను చిత్తు చేసిన బీసీ కోటాల నాకు కూడా ఛాన్స్ ఉంటదని అరవింద్ సార్ అంటుండట దేశంలోనే పెద్ద నియోజకవర్గంలో గెలిచిన ఈటల సార్ కూడా ఆశ పడుతుండట సెంటర్ మంత్రి కావాలని చేవల్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ కు ఢిల్లీ పెద్దల కాడ పతార ఉంటే మైల కోటాల నన్ను మంత్రిని వేస్తానని డికే అరుణ మేడం లైన్లు ఉన్నది అప్పట్లా నాలుగు సీట్లు గెలిస్తే తెలంగాణకు ఒక మంత్రి పదవి వచ్చింది ఇప్పుడు ఎనిమిది గెలిచిండ్రు కాబట్టి రెండు గ్యారంటీకి వస్తాయని అందరి ఆశ ఉన్న కేబినెట్ ఇయ్యాలనే రద్దయింది మూడు నాలుగు రోజుల్లా ప్రధాన మంత్రి సారు ప్రమాణ స్వీకారం ఉంటదట ఇక మనోళ్ల దాంట్లే మంత్రయ్య భాగ్యం ఎవరికొస్తుందో చూడాలే మరి